నాటో దేశాలు అండగా ఉన్నాయన్నటువంటి ధైర్యం ఉక్రెయిన్ది. అదే సందర్భంలో ఆ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఒక్కొక్క నగరం పోతూనే ఉంది, రష్యా లాక్కుంటూనే ఉంది. ఇప్పటికే తాజాగా చూస్తే మొట్టడిలోనే ఉంది లిసిచాన్స్కీ నగరం. తూర్పు ఉక్రెయిన్లోని డోన్బాస్లో రష్యా సైన్యం గురువారం క్షిపణాలు మోత మోగించింది. లిసిచాన్స్క్లో బేకర్ స్థాయిలో వైమానిక దాడులు సాగించింది. అలాగే లుహాన్స్క్లో 95%, డోన్టెస్క్లో 50% భూభాగాన్ని రష్యా సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాద శక్తులు ఎప్పటికీ ఆక్రమించినాయి. లిసిచాన్స్కీలో ప్రవేశించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తే ఉక్రెయిన్ జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారని లుహాన్స్క్ గవర్నర్ స్టెరియు హైడే చెప్పారు. లిసిచాన్స్క్ చుట్టూ రష్యా సైన్యం మోహరించి ఉందని చెప్పారు. క్రెమెంచుక్లోని భారీ షాపింగ్ మాల్లో రష్యా వైమానిక దాడుల్లో చనిపోయిన 18 మంది మృతదేహాన్ని గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. షాపింగ్ మాల్లో అదృశ్యమైన 20 మంది ఆచూకీ ఇంకా తెలియరాకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకం.